ఉన్నది ఏకాకి ఎందుకు నేను ఎందుకు నన్ను ఇక్కడ వాట్ ఇస్ ద ప్రాబ్లం రే? నో నో నో, నువ్వు ఏడవకూడదు. నువ్వు ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి. ఏం చేయాలి? స్మైల్ స్మైల్ స్మైల్. నందా, చిన్నప్పటి నుంచి నాకు ఒక్కటే కోరిక. టెల్ మీ రే. నాకు కాబోయే భర్త గొప్ప సాడిస్ట్ అయి ఉండాలి. ఏ చేత కదా. సరే, ఇంకెవరినైనా చూసుకుంటాను. నీ నందా గురించి నువ్వు చాలా చీప్గా మాట్లాడుతున్నావు. ఐ యామ్ ఎ బిగ్ సాడిస్ట్, యు నో. రియల్లీ? యా. బ్లేడ్లతో కొయ్యడం, అదే ఎక్స్ప్రెషన్. సూదులతో గుచ్చడం, సిగరెట్ తో కాల్చడం, ఇలాని తిప్పి తిప్పి కొట్టడం, ఇవన్నీ నాకు బటర్ తో పెట్టిన ఎడ్యుకేషన్, యు నో. ముందు 10 మందిలో ప్రూవ్ చేయాలి, ఆ తర్వాతే పెళ్లి. రన్ 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 అయితే రెండు రోజుల్లో కాంట్రాక్ట్స్ అని మనకి. ఏమైంది నీలు? పంపితే ఏం చేస్తారా? అర్జెంట్ గా రేప్ చేయాలి, పంపు. ఎందుకలా? నన్నందరూ శభాష్ షాడిస్ట్ అని మెచ్చుకోవాలి. నా షాడిజం గురించి లోకమంతా గుసగుసలాడాలి. కమాన్ గుసగుస. వాడు గుసగుస ఏంటో చూడరా. అసలు ఏం జరిగింది? నాకు వెనక ముందు ఎవ్వరూ లేరు. ఇదండి, నేను ఇక్కడ ఉండిపోతా. టైమ్ ఇస్ గోల్డ్. ఐ రేప్ యు. డోంట్ వేస్ట్ టైం. వాడిని తీసుకెళ్ళండి రా. నో నో, నలుగురు కలిసి నందాని ఏమీ చేయలేరు. నిన్ను లబోది బోలాడిస్తా. నందా పౌర పెద్దవాళ్ళు తేరు. ఐ విల్ రేప్ యు. ఐ విల్ బ్లేడ్ యు. ఐ విల్ సిగార్ యు రే. కమ్ ఆన్. నీలు 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 రే. అజయ్, తెలివి వచ్చాక ఫోన్ చేయమ్మా. నీకు ఏం మాట్లాడుతున్నారా? నీలు సార్ 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 ఆపండి ఆపండి ఆగండి సార్. మీ అమ్మగారి ఆచూకి తెలిసింది సార్. ఎక్కడ? పెందుర్తిలో. ఇదిగోండి అడ్రస్. సార్ సార్ స్లో సార్, జాగ్రత్త సార్. చలో. ఆకాష్, అన్న ఎక్కడ్రా? తెలీదు. ఫోన్ ఏం చేశాడా? లేదు. ఎక్కడికి వెళ్ళుంటాడు?
అరే ససుర్కే నాతే మున్నా భయ్యా, ఛత్రపతి చచ్చిపోయాడని చల్లటి మాట చెప్పరా? మాట్లాడవేంటన్నా మున్నా? హలో ఛత్రపతి. ఏమైందిరా? హాస్పిటల్ తీసుకెళ్ళి. అరే దెబ్బేంటి? ఆకాష్ ఎక్కడ? పైన ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళావా? గన్ దామ్మా దా, నీకు చిన్న కథ చెప్పాలి. అనగనగా శ్రీలంక లంకలో ఓ కొంప కొంపలు ఓ అమ్మ. ఆ అమ్మకి కడుపున పుట్టిన బిడ్డ అశోక్. కుక్కలా పెంచుకున్నవాడు శివాజీ. అదృష్టం కలిసొచ్చి ఆ కుక్క ఛత్రపతి అయ్యింది. అశోక్ ఆకాశ్లా మారి అక్కడే పనిలో చేరాడు. తమ్ముడు, నా అప్పకు మాత్రమే పుట్టావు, నా అమ్మకు పుట్టలేదో. చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు అసహ్యం. చంపేద్దామన్నంత కసి, ఆ కడుపు మంటతోనే నువ్వు చచ్చావని అమ్మతో అబద్ధం చెప్పా. ఈసారి చావుని అబద్ధం చేయకూడదని రాస్ బిహారీతో చేతులు కలిపాను. తమ్ముడు, నా మీద కోపం ఉంటే నీ ఇష్టం, ఏదన్నా చెయ్యి. అమ్మ ఎక్కడ? అమ్మను ఒక్కసారి చూడాలి. అమ్మ కావాలరా? అమ్మ కావాలరా నీకు? నువ్వు వదలవురా, నువ్వు మమ్మల్ని వదలవు. లాభం లేదు, నిన్ను చంపితే ఎక్కడ దాక్కున్నా మీ వాళ్ళు నన్ను వెతికి చంపేస్తారు కదా. లేదు, అలాగేం జరగదురా. హలో అమ్మా, నేనమ్మా అశోక్ ని. అదేనమ్మా, ఛత్రపతి దగ్గర నేను పనిచేయాను కదమ్మా. తను ఒక అమ్మాయిని మర్డర్ చేస్తుంటే చూసానమ్మా. తను చంపేస్తాడని భయంగా ఉందమ్మా నాకు. ఛత్రపతి ప్లీజ్, ప్లీజ్ నన్ను చంపద్దు. నువ్వేం చెప్తే చేస్తాను. ప్లీజ్ ఛత్రపతి, నన్ను చంపద్దు, నన్ను వదిలే ప్లీజ్. ఇచ్చిన కొడుకును కాదు, చచ్చేట్టు షూట్ చేసుకోవడానికి. ఇప్పుడు అమ్మ దృష్టిలో నన్ను నువ్వు షూట్ చేశావు, చంపడానికి ప్రయత్నించావు. కర్మ ఇదంతా నేనాడిన నాటకమని ఒక్క మాట చెప్తే అమ్మ నీ మాటే నమ్ముద్ది. కడుపున పుట్టిన నాకంటే నువ్వంటేనే అమ్మకు నమ్మకం ఎక్కువ. కానీ నేనింత నీచుణ్ణి నికృష్టుణ్ణి అని అమ్మకు నిజం చెప్పగలవా? అది విని అమ్మ తట్టుకోగలదా? ఇప్పటికీ ఒక కొడుకు పోయాడన్న బాధతో 12 ఏళ్లుగా సగం చచ్చి బతుకుతుంది. ఇప్పుడు నేనింత దరిద్రున్నని తెలిస్తే మిగిలిన ఆ ప్రాణాలు కూడా. భయమేస్తుందా? ఇప్పుడేం చేస్తావురా? నిజం చెప్పి అమ్మను చంపుకుంటావా? శాశ్వతంగా దూరమైపోయి అమ్మను బతికించుకుంటావా? ఏం చేస్తావురా వస్సకొల్లాజయ్? డాక్టర్ని అడిగాను, డేంజర్ ఏం లేదన్నారా. ఇప్పుడు అమ్మ ఇక్కడికి వస్తుంది. అశోక్ని షూట్ చేసి నువ్వే అనుకుంటుందిరా, మనం ఇక్కడుంటే అసహించుకుంటుంది. వెళ్దాం పద. మీరు వెళ్ళండి. అది కాదురా.
అతనే ఛత్రపతి. ఈ జనమంతా ఛత్రపతి అని పిలిచేది నిన్నేనా? తనకు అర్థం తెలుసా నీకు? తన చుట్టూ ఉన్న జనం కోసం బ్రతికేవాడు ఛత్రపతి. నీలాగా అడ్డమైన పనులు చేస్తూ తప్పుని వేలెత్తి చూపిన వాడిని చంపేవాడు కాదు. నీకసలు అమ్ముందా? నీకున్నట్టే వాడికి ఓ అమ్ముందని గుర్తురాలేదా? చావు కేకలకు అలవాటు పడిపోయి తల్లి కడుపుకోతే ఏమిటో మర్చిపోయావా? ఈ జనం పోలీసులు నిన్నేం చేయలేకపోవచ్చు. పైన దేవుడున్నాడు. నీ పాపాలే నిన్ను నాశనం చేస్తాయి. తప్పదురా, ఈ తల్లూసురు నీకు తప్పదు. నాశనం అయిపోతావు. ఏంట్రా ఇది, ఎవరికి చెప్పకుండా వచ్చేసి మేమనుకోవాలి? చెప్పాను కదమ్మా, ఈరోజు సాయంత్రం ఫ్లైట్ కి పంపించాలని. ఇంతవరకు నువ్వు రెడీ చేయలేదు. సమయానికి ఇవ్వకపోతే ఆ తర్వాత మాకెందుకు? నెత్తినేసి రుద్దుకోనక? అది కాదండి, మా అబ్బాయికి ఒంట్లో బాలే. యదవసాకులు చెప్పదమ్మా, సాయంకాలం మనిషిని పంపిస్తాను. సరుకు రెడీ అవ్వకపోతే మర్యాద ఉండదు. రా, ముందే డబ్బులు ఇచ్చి ముష్టి ముఖాలు చుట్టూ తిరగాల్సి వస్తుంది. చిచి, అందరూ తలో చేయేస్తే అమ్మకి సాయం చేసే అదృష్టం అనుకోకుండా దొరికింది. ఆ ఆనందం నా ఒక్కడికే దక్కాలి. నువ్వు చేస్తావా? అప్పడాలమ్ముతూ ఇక్కడికి వచ్చాను. ఎక్కడ ఒక్కడ వదిలేసుంటే పాడైపోతాయేమోనని పూర్తి చేశాను. నీ రుణం ఎలా తీర్చుకోనమ్మా? అంత మాటలెందుకులేండి? అమ్మ జీవితమే మారిపోవాలి, ఇక నుంచి కష్టాలు ఉండకూడదు. అశోక్ని పిలిచి ఎంత డబ్బు కావాలంటే అంత ఇచ్చేయచ్చు కదా. వాడు నా దగ్గర నుంచి ఒక్క పైసా కూడా తీసుకోడు. మరేం చేద్దాం?